నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర జనసేన పార్టీ నేత పోలిశెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నల్శెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని నిర్మించగా ఈ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర జనసేన పార్టీ నేత పోలిశెట్టి శ్రీనివాస్ మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత కేతం రెడ్డి వినోద్ రెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు ఆత్మకూరు పట్టణంలో ఆర్టీసీ డిపో నుండి కార్యాలయం వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ నెల్లూరు జిల్లా నాయకులు వినోద్ రెడ్డిలకు పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్శెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలలో భారీ ఆదరణ పొందుతుందని, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతున్న తమ పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని, తమ నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీ పిలుపందుకొని ప్రజా సమస్యలపై పోరాటం కోసం తాము నిరంతరం శ్రమిస్తూ ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాలని మరచి అన్నింటా భారీ ధరలు పెరిగాయని, ప్రజల కనీస అవసరాల కన్నా పార్టీ నేతల ప్రయోజనాలకే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే ఆత్మకూరులో నిర్మించిన ఈ కార్యాలయం నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఈ ప్రాంత కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో ముందరికి తీసుకువెళ్తా ఉన్నారు. ఇంకా ఈరోజు ప్రధానమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, పోలిశెట్టి శ్రీనివాస్ అన్న లాంటి పెద్దలు ఈరోజు నెల్లూరు జిల్లాకి వచ్చి ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించడం, శుభమాంట ఏదైతే ఆయన ప్రారంభించారో ఖచ్చితంగా అనేక విజయ పదంతో ఈరోజు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో ముందరకెళ్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరుక్షణం కనుక మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏమన్నా అంటే ఇమీడియట్ గా మరి మన షట్టర్ క్లోజ్ చేయవలసిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ మాట్లాడరు. ఏ బిల్లుకైనా అక్కడ సై ఇక్కడికి వచ్చి నై. ఈ రోజు జనసేన పార్టీ కానీ బీరమహిళలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చిన సందర్భం కానీ, అప్పుడు పుట్టినరోజుకి అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. ఇప్పుడు పుట్టినరోజుకి అన్ని రోడ్లు కూడా రిపేర్ చేస్తా ఉన్నారు. ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ఛాలెంజ్ ఇచ్చారు, నేను తీసుకున్నాను.